పూజా టీవీ కార్యక్రమాలని మళ్ళీ మీరు చూడాలకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఏంటి గుర్తుంది కదా పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ పూజా టీవీ ప్రేక్షకులు నమస్కారం లక్ష్మీ వైభవానికి స్వాగతం స్త్రీలు పూజ చేసుకునేటప్పుడు చీర కట్టుకుని పూజ చేసుకోవాలని ఆ చీర కూడా కొంగు విడిచిపెట్టకుండా ఆ కొంగునిలా ఇలా తీసి బొడ్లో దోపుకుని పూజ చేయాలని చెంగు వదిలిపెట్టి కనుక పూజ చేస్తే అటువంటి పూజలు అర్ధ ఫలితాన్ని మాత్రమే ఇస్తాయని మనం చెప్పుకున్నాం అదేవిధంగా పురుషులు పంచె కట్టుకుని పూజ చేసుకోవాలని విశేషమంతా కూడా చెప్పుకున్నాం మనం ఇక పూజ ప్రారంభం చేసే ముందు కాళ్ళకి పసుపు రాసుకోవాలని ముఖాన బొట్టు పెట్టుకోవాలని జుట్ జుట్ చోక్కల 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 తోట్ తోట్ పుण్ పుण్ తడి జుట్టుతోటి పూజ ఎప్పుడూ చేయకూడదని జుట్టు నుంచి నీళ్ల చుక్కలు చుక్కల చుక్కలుగా కారుతూ ఉన్నటువంటి జుట్టుతోటి పూజ చేయకూడదని అదేవిధంగా తడి జుట్టుకి బట్ట చుట్టి పిడప అని పెట్టుకుని ఆ పిడపతోటి పూజ చేయకూడదని మనం చెప్పుకున్నాం అదేవిధంగా జడ వేసుకుని జడలో పూలు పెట్టుకున్న తర్వాత మాత్రమే పూజ మొదలు పెట్టాలని ఏదో ఒక పుష్పాన్ని జడలో ధరించాలని చెప్పుకున్నాం ఈ పుష్పం అనేటటువంటిది ఆడవాళ్ళకేనా ఆడవాళ్ళే పెట్టుకోవాలా మగవాళ్ళు పెట్టుకోకూడదా అని చాలామందికి మనకు అనుమానం ఉంటుంది కానీ శాస్త్రం ఏం చెప్పింది అంటే స్త్రీలు ఏ విధంగా జడలో పుష్పం పెట్టుకుంటారో అదే విధంగా పురుషులు కూడా పెట్టుకోవలసిందే అని చెప్తుంది అందుగురించి మీరు గమనించండి మన పెద్దవాళ్ళు దేవాలయానికి వెళ్ళినప్పుడు పువ్వు తీసుకుని కళ్ళకద్దుకుని చెవిలో పెట్టుకుంటారు మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే జడలో శిఖలో పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు చెవిలో ఎందుకు పెట్టుకుంటారా అంటే జడ ఉంటే జడలో పెట్టుకునేవారు జడలేదు కదా చెవిలో పెట్టుకున్నారు మగవాళ్ళు అంతే కదా మరి కాబట్టి అందు గురించే శాస్త్రం చెప్పినటువంటి మాట ఏమిటంటే శిఖ ఉండాలి శిఖ ఎవరికైనా ఉండి తీరవలసిందే స్త్రీలకి పెద్ద జడ ఉంటే పురుషులకి చిన్న శిఖ ఉండాలి ఆ పుష్పం ఏదైనా పెట్టుకునేటప్పుడు ఆ శిఖలో పెట్టుకోవాలి అని చెప్తుంటారనమాట శిఖ లేనటువంటి వాళ్ళు కళ్ళకద్దుకుని చెవిలో పెట్టుకోవాలనుకుంటున్నారేమో అలా పెట్టుకోకూడదు ఎప్పుడూ పుష్పం తీసుకుని కళ్ళకద్దుకుని ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలా తగిలించుకుని అప్పుడు చెవిలో పెట్టుకోవాలి అప్పుడు ఏమవుతుంది శిఖలో పెట్టుకున్నటువంటి ఫలితమే మీకు వస్తుంది ఎందుకంటే ఉపన్యాసం చెప్పేవాళ్ళు కానీ ఉపన్యాసం వినేవాళ్ళు కానీ పూజ చేసుకునేటటువంటి వాళ్ళు కానీ పూజ చూసేటటువంటి వాళ్ళు కానీ శుభకార్యం చేసేటటువంటి వాళ్ళు కానీ శుభకార్యం చూసేటటువంటి వాళ్ళు కానీ శరీరం మీద ఖచ్చితంగా పుష్పమాల ఉండవలసిందే ఏదైనా ప్రవచనం ప్రారంభం చేస్తున్నామంటే పుష్పమాలతో ప్రారంభం చేయాలి మెల్లో పుష్పమాల లేకుండా ప్రవచనం చెప్పకూడదు అందుగురించే ఒక పుష్పం చెవిలో పెట్టుకోవడం అది కూడా శిఖకి తగిలిన చెవిలో పెట్టుకోవడం గురువుగారు మీరు ఇంత అలా చెప్తున్నారు కదండి మీకు శిఖం ఉందా అనొచ్చు నాకు శిఖ ఉంది అందులో మీకు ఎటువంటి సందేహం లేదు శిఖ ఉండడం అనేటటువంటిది ఒక సాంప్రదాయం శిఖ ఉండి తీరాలి శిఖ లేనటువంటి వాడు పూజకు పనికిరాడు ఒక బ్రాహ్మణులే పెట్టుకోవాలా శిఖ అంటే బ్రాహ్మణులనే కాదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఇతరులు అందరూ పెట్టుకోవచ్చు మీరు నార్త్ ఇండియా సైడ్ కనుక వెళితే అక్కడ చక్కగా ప్రతి వాళ్ళకి శిఖ ఉంటుంది గమనించండి అక్కడ కుల మతంతో కులంతో సంబంధం లేకుండా జాతి వర్గం భేదం లేకుండా అందరూ శిఖ పెట్టుకుంటారు ఆ శిఖ యొక్క విశేషము అది అనమాట అందుకని ఎప్పుడు జడలో పుష్పం లేకుండా లేదా శిఖలో పుష్పం లేకుండా లేదా చెవిలో పుష్పం లేకుండా పూజ పనికిరాదు మీరు పూజ చేస్తూ ఉన్నటువంటి సమయంలో బయట ఆవు ఏమన్నా వచ్చి ఒకసారి అంబా అందనుకోండి మీరు చేస్తున్నటువంటి పూజ అక్కడ వదిలిపెట్టి లేచి ఆవుకు ఒక హరిటి పండో లేదో కాస్త బియ్యమో పెట్టే తీరవలసిందే అంతే తప్ప ఆవు వచ్చి ఇంటి ముందు అరుస్తున్నా కూడా దాన్ని మీరు పట్టించుకోకుండాగా పూజ లేస్తేనే కానీ ఏది పనికి రాదు అని మీరు అనుకుని ఆవు అరిచి అరిచి వెళ్ళిపోయిందనుకోండి లక్ష్మీదేవి ఇంటి ముందుకు వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోయినట్టే ముందు గోమాత అనేటటువంటిది చాలా విశేషమైనది గోమాతని మనం కాపాడుకోవాలి ఆవు ఇంటి ముందుకు వచ్చి మూత్రము పోసినా పేడ వేసినా ఇంట్లోకి వచ్చి చూసినా ఇంట్లోకి అడుగు పెట్టినా ముఖము మన ఇంటి వైపు పెట్టి నిలబడినా ఆవు సకల కార్యసిద్ధిని కలిగించేటటువంటి పరాశక్తి స్వరూపము గురించి బ్రహ్మహత్య తర్వాత గోహత్య చెప్పబడింది ఇప్పుడు కూడా గోవుల్ని హత్య చేయడం కానీ గోవుల్ని ఇబ్బంది పెట్టడం కానీ పరమ పాపభూ ఇష్టమైనటువంటి ప్రక్రియ అందుకని ఎప్పుడూ కూడా ఆవు కనపడింది అనుకోండి అది కనపడగానే దాన్ని తోకకి నమస్కారం చేసు మీరు తోకకి నమస్కారం చేస్తే దాని యొక్క శరీరంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు తోక భాగంలో ఉండేటటువంటి విశేష దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది తప్పనిసరిగా కలుగుతుంది అందు గురించే పూర్వకాలంలో ఇల్లంతా కూడా ఆవు పేడతో అలిక్కి ముగ్గులు పెట్టేవారు పూర్వకాలం గేదెలు లేవు ఇప్పుడంటే గేదెలు వచ్చాయి కానీ పూర్వకాలం అన్నీ కూడా దేశీ ఆవులు ఉండేవి ఇప్పుడు అంటే నాటావులు పోయి జెర్సీ ఆవులు అని నేను ఒకసారి కేరళ ప్రాంతం మున్నార్కి వెళితే అక్కడ ప్రదేశానికి వెళ్ళాల్సి వచ్చింది స్విస్ కెటిల్ ఫార్మ్ దాని పేరు అక్కడ ఎవరో నాలుగు వందల గోవులు ఉన్నాయని గురువుగారు ఇక్కడ అని చెప్తే ఆనందంగా చూడడానికి వెళ్ళాను నేను బాబా అన్ని గోవులు ఎక్కడ దొరుకుతాయని మనకి అటువంటి విశేషమైనటువంటి గోశాల అని వెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఒక్క గోవుకి కొమ్ములు లేవు అన్నిటికీ చెవులకేమో చిన్న చిన్న స్టిక్కర్లు ట్యాగ్లో బిళ్ళలో అతికించేసారు పిన్ను కొట్టేశారు అది చూస్తే తెల్లటి ఆవు నల్ల మచ్చలు పోనీ అది దేశీయ ఆవ అంటే అది స్విస్ అంటే స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఆవట అది విశేషంగా పాలిస్తుంది ఎన్ని ఎంత పాలిస్తుంది అని అడిగా అడిగితే నలభై కేజీల పాలిస్తుంది గురువుగారు అన్నాడు అన్నాను అదేమిటయ్యా నలభై లీటర్లు ఇస్తుందా అన్న కాదని నలభై కేజీల పాలు ఇస్తుందండి నలభై కేజీలు ఇక్కడ అలాగే కొలుస్తామండి మేము ఎందుకంటే స్విట్జర్లాండ్లో లీటర్ల కంటే కేజీలో కొలుస్తారట స్విట్జర్లాండ్ కెటిల్ ఫామ్ కాబట్టి ఇక్కడ కూడా అవే పాలు అలాగే కొలుస్తారట మరి నలభై లీటర్ల పాలు ఎలా తీస్తారయ్యా చేతులు నొప్పి పుట్టవా అన్న ఏం లేదంటే మిషన్లో తగిలించేస్తా ఉండేదానికి ఆ మిషన్లే తీసేస్తాయి పాలు అన్నాడు అయితే ఇంకా ఆవు దూడలకన్నా దూడకి పాలు ఏమన్నా దూడలు అసలు ముట్టుకొనిమో దూడ ముట్టుకుంటే ఆ దూడ చొంగ ఎప్పుడైతే పొదుగు మీద పడిందో ఎలర్జీ వచ్చేస్తుంది దానివల్ల రోగాలు వచ్చేస్తాను అదేమిటా దూడకి పాలు ఇవ్వకుండా అన్ని పాలు ఆవుకి పెట్టు నలభై కేజీల పాలు కానీ ఒక రెండు మూడు కేజీలు దూడకి ఇవ్వచ్చు కదా అన్న అబ్బాయి అది పనికిరాదండి మేమంతా కూడా ప్యూరిఫైగా చాలా విశేషంగా మేము దీనికి హైజెనిక్గా చేస్తున్నాం దూడకి పాలు ఇవ్వనటువంటి ఆవు పాలు ఏం విశేషమయ్యా శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడే ఆవుతో పాటుగా దూడని పెట్టుకున్నాడు త్రిభంగి అని పేరు శ్రీకృష్ణ పరమాత్మకి అందు గురించి ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడి యొక్క ఫోటో ఇంట్లో పెట్టుకుంటే జాగ్రత్తగా గమనించండి మీరు కృష్ణుడు ఒక్కడో ఉన్నటువంటి ఫోటో ఎప్పుడూ పెట్టుకోకూడదు ఎప్పుడు సంసారం చేసుకునేటటువంటి కుటుంబాల వారు ఎప్పుడో కూడా కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి ఫోటో పెట్టుకోకూడదు ఉంటే రాధాకృష్ణులు ఉండాలి లేదా త్రిభంగి రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉండాలి త్రిభంగి అంటే కృష్ణుడు వేణు ఊదుకుంటూ ఉంటాడు ఆయన వెనకాల పక్కన ఒక ఆవు ఉంటుంది ఆవుతో పాటు దూడ ఉంటుంది దాన్ని త్రిభంగి రూపం అంటారు అది పెట్టుకోవాలి వెళ్ళాలి ఒక్క కృష్ణుడి ఫోటో పెట్టుకుంటే అది సన్యాసాశ్రమం అని గుర్తు అనమాట అందుకని ఎప్పుడూ కూడా గృహస్థులు ఉండేటటువంటి ఇళ్లల్లో సంసారులు ఉండేటువంటి ఇళ్లల్లో శ్రీకృష్ణ పరమాత్మ త్రిభంగి ఆవు దూడతో కలిసి సొంత పెట్టుకోవాలి దూడ పాలు తాగుతూ ఉండాలయ్యా దూడ తాగినటువంటి పాలు ఇంకేమిటి ఇంకా అది నలభై కేజీలు ఇస్తే ఏమిటి వంద కేజీలు ఇస్తే ఏమిటి పాలు అన్న అబ్బెబ్బే లేదండి ఇది చాలా హైజెనిక్గా ఉంది చాలా విశేషమైనటువంటిది ఆవు పాలు చాలా పవిత్రం అన్నాడు ఈ ఆవు పాలు పవిత్రం కాదురా నాయన దేశీయ ఆవు పాలు పవిత్రం అయితే నమస్కారం చేసుకొని వెళ్ళిపోదాము నేను ఎందుకు చేస్తాను నమస్కారం నా దేశీయ ఆవు కాదు ఇది విదేశాల మీరు పట్టుకొచ్చారు విదేశీ ఆవు దాని పేరు ఆవు అంటున్నారు ఈ ఆవు కూడా అంటలేదు కవు ఫామ్ అంటున్నారు మీరు మేము గోశాల అంటాం దానికి శాల సేవ చేస్తామయ్యా గోవులకి సేవ చేసుకుంటాం మేము మీలాగా దానికి బాగా తిండి పెట్టేసి పాలు తీసేద్దామని అనుకోం పచ్చటి గడ్డి వేద్దాం అక్కడ చూస్తే పచ్చగడ్డి ఒక్క పరక కనపడలేదు ఆ కెటిల్ ఫామ్లో నాకు ఏమిటంటే పచ్చగడ్డి పెట్టకూడదండి పచ్చగడ్డి పెట్టేస్తే అనారోగ్యం చేస్తుంది ఇవి ఈ ఆవులు మరి పచ్చగడ్డి తిన్నప్పుడు ఎందుకు అసలు భాగవతంలో మఖము సేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకుడి అని చెప్తాడు కదూ బాలకృష్ణుడితో నందుడు నాన్నగారు ఎందుకంటే మనం గోవర్ధన్ యాగం ఎందుకు చేస్తున్నామంటే నాయన ఈ యాగం ఇంద్రయాగం ఎందుకు చేస్తున్నామయ్యా అంటే ఇంద్రుడికి పర్జన్యుడు అని పేరుంది కాబట్టి పర్జన్య అని పేరు పర్జన్య అంటే పిడుగులకి అధిపతి అంటే గాడ్ ఆఫ్ థండర్ పిడుగులకి మెరుపులకి అధిపతి అని గుర్తు అనమాట గురించే మీరు ఎప్పుడైనా కానీ వర్షం కురిసేటప్పుడు పెద్ద పెద్ద పిడుగులు పడుతుంటే కనుక ఇంద్రుణ్ణి తలుచుకోవాలి అర్జునుణ్ణి తలుచుకోవాలి అర్జున కిరీటి ఫలుగుని శేతవాహన అని తలుచుకుంటారు మన వాళ్ళు తలుచుకోమని చెప్తారు అందుకని ఇంద్రుడు పెద్ద రథంలో హరితాశ్వాల రథంలో వెళ్ళిపోతూ ఉంటే హరితాశ్వాల యొక్క రథము నుండి ఆ రథాలు మేఘాలని చీల్చుకుని వెళ్ళిపోతూ ఉంటే పెద్ద పెద్ద పిడుగులు మెరుపులు వస్తాయని గుర్తు శాస్త్రం చెప్తుంది అందుకని అటువంటి ఇంద్రుడికి కనుక మనం పూజ చేస్తే యాగం చేస్తే దేవతలకు యాగం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు వర్షం కురిస్తే పచ్చటి గడ్డి మొలుస్తుంది ఆ పచ్చటి గడ్డిని తిన్నటువంటి ఆవులు మనకి పాలనిస్తాయి ఇస్తాయి ఆ పాలు మనకి సిరి సంపదను కలిగిస్తాయి రా బాలకృష్ణ అని చెప్తాడు నందుడు కాబట్టి పచ్చగడ్డి లేకుండా ఇంకే తిండాయా అంటే గురువుగారు ఇది విదేశాల నుంచి వస్తుందండి ఇక్కడికి ఇక్కడ గడ్డి రాదు నుంచి కటింగ్ వస్తుంది ఇంతంత ఉంటుంది కటింగ్ మొక్క అది ఓడలో వస్తుందండి ఓడలో ఎందుకు వస్తుంది ఇక్కడ పచ్చగడ్డి దొరుకుతుంది అవి పెట్టకూడదని అనారోగ్యం చేస్తుంది ఆవుకి విదేశాల నుంచే రావాలి దీని గడ్డి మరి చిట్టూ తౌడు దానా అన్న అవి కూడా విదేశాల నుంచే రావాలండి అయ్యయ్యో ఇంకేమిటయ్యా ఇంకా ఇది ఆవు ఎలా అవుతుంది మన దేశీయ ఆవు అంటే ఇక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగా ఉండేటట్టు ఆవు కదో అందుకని ఇక్కడ గడ్డి ఇవి తినాలి దాన్ని మేము నాటామని పిలుస్తాం నేనేదో గోశాల అనుకుని నేను వచ్చాను నువ్వేమో కెటిల్ ఫామ్ కెటిల్ ఫామ్ అంటూ నువ్వు తీసుకొచ్చే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆవులకి నమస్కారం చేయడానికి కూడా నాకు మనసు రావట్లేదయా పాపం ఇవేదో ఒక పాల ఉత్పత్తి చేయడానికి ఒక యంత్రాలుగా వాడుతున్నాడు తప్ప వాటిని ఎక్కడా కూడా ఒక భక్తిభావం కాస్త పసుపు రాద్దాం ఆవికి కుంకం రాద్దాం లేదయా నాకు అర్థమైపోయింది ఇది విదేశాలకు చెందినటువంటి గోశాల అదే గోశాల కూడా అనకూడదు ఇది ఒక పాల ఉత్పత్తి కేంద్రం అంతే అంతకు మించి దీన్ని గోశాల అని అనడానికి కూడా పనికిరాదు నడింటికి ఇంటికి వెళ్దాం కాబట్టి ఆవు అంటే నాటు ఆవే మనకి జెర్సీ ఆవులే చెప్పుకోకూడదు మనం కానీ ఈవేళ మనకి దొరికేటువంటి పాలన్నీ కూడా జెర్సీ ఆవుపాలే వస్తున్నాయి అడుగుతూ ఉంటారు గురువుగారు నిజమైనటువంటి కౌ మిల్క్ అని రాస్తుంటారు నిజంగా కౌ కౌమిల్కెనా అని అడుగుతుంటారు అవునా హైదరాబాద్లో నీకు గేదె పాలు ఎక్కడ దొరుకుతున్నాయి ఒక గేదె లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి కొంటాడు దాన్ని ఎవడ మేపుతాడు దాని పాలు ఎవరు తీస్తారు అంత ఎవరికి ఓపిక లేదయా మనకు దొరికే పాలని జెర్సీ పాలే అంతే కదా కాబట్టి మనం ఏదైతే మనము నమ్మితాము దాన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోవడం ఆవు పాలండి ఇది ఆవు పాలు అనుకోవాలి తప్ప అక్కడికి వెళ్ళిపోయి మనము చూసి అక్కడ వాడు తీస్తున్నాడా లేదా అని మనం చూడలేం కాబట్టి భక్తి అనేటటువంటి ప్రధానంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలి